happy to be here in Hyderabad. And thank you, Laksh Garu, for giving such a grand release for Tick Tick Tick. It's a very happy moment for us because we trusted the audience and did a movie in a new genre, which has never been attempted, not only in India, but also Asia. But it's today a big super hit blockbuster, both in Tamil and in Telugu. And we're really overwhelmed with the response. And the kind of support the Telugu audience has given this film is very heartening. And the publicity and the promotion which STTV Films and Laksh Garu have done have taken this film in all centers in Telugu. Very happy. Thank you. Chala, thanks, Andy. Inta mammalni encourage cheyadam jarigindi ee cinema ki tick tick tick. Enduku first thanks cheptunnanante idi oka kotta prayatna. Adi koncham kuda discourage aithe maaku aa encouragement undadu. ఇంకా ఇలా ట్రై చేయాలి ఎక్స్పెరిమెంట్ చేయాలనే ఎన్కరేజ్మెంట్ ఉండదు కానీ ప్రెస్లో రివ్యూస్ అన్నీ చాలా పాజిటివ్గా ఉన్నాయి అందుకని మేము చాలా ఎన్కరేజ్గా ఉన్నాం ఎనర్జెటిక్గా ఉన్నాం ఇంకా ఇలాంటి సినిమా మళ్ళీ తీయాలి ఎక్స్పెరిమెంట్ చేయాలి కొత్తదనాన్ని మళ్ళీ తీసుకురావాలి సినిమాలో అనే ఒక ఎన్కరేజ్మెంట్ ఇచ్చారు దానికి ఫస్ట్ థ్యాంక్స్ అండ్ ఎప్పుడు నాకు తెలుగు సినిమా గురించి చాలా బాగా తెలుసు ఎందుకంటే నేను ఎరిటి మోహన్ గారి అబ్బాయి కాబట్టి నేను చిన్నప్పుడు అంతా హైదరాబాద్లోనే తిరిగేవాడు నేను సో కొంచెం కొంచెంగా ఎలా డెవలప్ అయ్యింది ఎంత ఫ్రెండ్స్ నేను గ్యాదర్ చేశానని నాకే తెలుసు సో అప్పటి నుంచే మమ్మల్ని ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు ఇప్పటి వరకు ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా అది ఇంకో ఇంటికి వచ్చినట్టే నాకు అంత సంతోషంగా ఉంటుంది ఇప్పుడు డబుల్ హ్యాపీ ఎందుకంటే ఒక సక్సెస్తో వచ్చాను మీ ముందుకు సక్సెస్తో మా డైరెక్టర్ని తీసుకొచ్చాను మా టీమ్ని తీసుకొచ్చాను చాలా సంతోషంగా ఉంది అండ్ థ్యాంక్స్ టు లక్ష్ గారు నాన్నగారు అందరికీ ఎందుకంటే ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాతే అందరికీ తెలుసు ఇది ఎలాంటి సినిమా అని కానీ రిలీజ్ ముందే ఇందులో పొటెన్షియల్ కనిపించి ఇది నా నేను చేస్తాను అని నమ్మకంతో మీరు తీసుకున్నారు ఈ సినిమా ఆ గట్స్కి ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్ తర్వాత ఇంత పబ్లిసిటీ చేస్తున్నారు అది చూస్తుంటేనే నాకు ఆనందంగా ఉంది మా నాన్నగారు ఆయన సినిమాకి ఎలా పబ్లిసిటీ చేస్తారో అలా చేస్తున్నారు మీరు సో నిజంగా గర్వంగా ఉంది ప్రౌడ్గా ఉంది నాకు థ్యాంక్ యూ సో మచ్ I would love to be associated with you even in the future also. Definitely you have our pleasure. Yes, thank you. Direct straight Telugu film. Andru already adugutunnaru enduku cheyaledani. Adagadam kada tittunnaru nannu. Chaala opportunities vachayi. Adi alage odulukunnanu nenu na tappe. Kaani enta love Telugu prekshakulu aa meeda pettukunnaru. Aa love kosam definitely ga chestanandi straight cinema chestanu. ఈ సినిమా ఎంత కష్టం అనేది మా టీంకే తెలుసు మేకింగ్ ఎంత కష్టం అనేది ఇది అనుకున్నాం తీసాం అలా కాదు ఏదో సెట్ వేసాం తీసాం అలా కాదు ప్రతి ఫ్రేమ్లోనూ ఎంత డీటెయిల్ ఉండాలి ఒక చెక్ లిస్ట్ లాగా పెట్టుకుంటారు డైరెక్టర్ ఈ ఫ్రేమ్లో ఇది గ్రావిటీ జీరో గ్రావిటీ కరెక్ట్గా ఉందా ఈ స్విచ్ ఆన్లో ఉందా లేదా ఎవరు హ్యాంగింగ్లో ఉన్నారు అది అలాంటి ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ ముందు ఒక చెక్ లిస్ట్ పెట్టుకుంటారు 1 lakh థింగ్స్ టు బి నోటెడ్ అని చెప్తారు అలాగే ఒక ఫ్రేమ్ ఒక షార్ట్ ముందు అన్ని చెక్ లిస్ట్ పెట్టుకుని తీసాం ఈ సినిమా సో హ్యాట్స్ ఆఫ్ టు ద డైరెక్టర్ ఆయన లేకపోతే ఈ సినిమా ఒక ఫ్రేమ్ కూడా తీయలేము ఇంకో మైండ్ బ్లోయింగ్ విషయం ఏంటంటే సీజీ గురించి ఇంట్లో ఇంత మాట్లాడుతున్నారు సీజీ టెక్నీషియన్స్ అజాక్ టీమ్ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్ బట్ ఆ టీం వచ్చి షూటింగ్ అప్పుడు మాతో లేదు డైరెక్టర్ మాత్రమే ఉన్నారు అతను క్లియర్ ఐడియా ఉంది కాబట్టి సీజీ గురించి ఈజీగా తీశారు ఈజీగా అంటే అతనికి ఈజీ ఎందుకంటే ఆ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ నేను థ్యాంక్ చేయాలనుకుంటున్నాను తమిళ ప్రొడ్యూసర్ జబక్ గారికి థ్యాంక్ చేయాలి ఈ సినిమా మీద నమ్మకం పెట్టుకుని తీయడం జరిగింది అందుకే ఇంత పెద్ద హిట్ అయ్యింది అది వేరే అందరూ మిగతా ప్రొడ్యూసర్స్ అందరూ భయపడుతూ కూర్చున్నారు ఈ సినిమా ఎందుకు ఎక్స్పెరిమెంట్ ఎందుకు అని
అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇమాన్ గారి గురించి చెప్పాలి, థ్యాంక్ చేయాలి. ఆయన 100th ఫిల్మ్ ఇది. ఆయన దగ్గర ఇంత టాలెంట్ ఉందని అందరూ ఇప్పుడే పూర్తిగా అర్థం చేసుకున్నారు. ఎంతో హిట్స్ ఇచ్చారు, కానీ ఒక హాలీవుడ్ లెవెల్లో ఉంది మ్యూజిక్ అని చెప్పడం జరిగింది సినిమా. సో అది మా నాకు 3 హిట్స్ ఇచ్చారు ఇమాన్ గారు మ్యూజికల్ హిట్స్. అందులో ఇది ఈ సినిమా వెరీ వెరీ స్పెషల్. ఆయన 100th ఫిల్మ్. నాకు మా సన్ ఆరవ్, నా సన్ ఆరవ్ యాక్ట్ చేస్తాడు ఈ సినిమాలో. నా సినిమా జయం, అందుకే నేను జయం రవి, తెలిసే ఉంటుంది మీ అందరికీ. 15 ఇయర్స్ ముందు సేమ్ డేట్ రిలీజ్ అయింది. 15 ఇయర్స్ తర్వాత నా సన్ ఫస్ట్ ఫిల్మ్ కూడా అదే డేట్లో రిలీజ్ అవ్వడం అనేది ఒక గాడ్స్ బ్లెస్సింగే అది. So thank you all, the whole of the media, for showering so much love onto him. Thank you so much. And Ravi Garu and Shakti Garu for coming here. The success meet main possible ayindi maaku maa prekshakulu valla. And idi edo critic cinema gurinchi baaga raasteno lekapothe fake hype tono lekapothe over hype cheso cinema ni success cheyatam kaadu. ఇది జెన్యున్గా కామన్ ఆడియన్స్, జనరల్ ఆడియన్స్ థియేటర్కి వెళ్ళి వాళ్ళు పోస్ట్ చేసిన సోషల్ మీడియా మెసేజెస్తో, మౌత్ పబ్లిసిటీతో మాకు వచ్చిన సక్సెస్. సో ఐ రియలీ థ్యాంక్ ఆల్ ద ఆడియన్స్ ఫర్ దిస్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, అన్నిట్లోకి ముఖ్యం ఏంటంటే ఈ సినిమా ప్రతి భారతీయుడు గర్వించదగ్గ చిత్రం. దానికి ఐ విల్ జస్టిఫై మై స్టేట్మెంట్, బికాస్ మెయిన్ థింగ్ ఇప్పుడు మనం ఎట్లయితే అదర్ స్పేస్ స్టేషన్స్ లాంచ్ చేసే శాటిలైట్స్ మన ఇస్రో వాళ్ళు జస్ట్ 10% ఆఫ్ ద బడ్జెట్లో లాంచ్ చేశారని భారతదేశం ఎట్లా గర్విస్తుందో, అట్లాగే హాలీవుడ్లో స్పేస్ చిత్రం నిర్మిస్తే దాంట్లో less than 10% ఆఫ్ ద బడ్జెట్తో క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా, సినిమాకు వచ్చిన వ్యూవర్ ఎక్కడ డిస్కంఫర్ట్ లేకుండా, ఆడియోగా విజువల్ ఎక్కడ డిస్కంఫర్ట్ లేకుండా ఉన్న చిత్రం ఇది. సో ఈ చిత్రంకి విత్ ఆన్సర్ ఫ్రమ్ ఇండియా దట్ వీ కెన్ మేక్ సైఫై మూవీస్ ఫ్రమ్ ఇండియా ఎస్పెషలీ. అండ్ ఈ మూవీ సౌత్ ఇండియా నుండి వచ్చినందుకు వీ షుడ్ బి రియలీ హ్యాపీ. సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అంటే నాట్ బికాస్ ఆఫ్ రీజన్స్, బట్ హిందీ నుండి వచ్చే చిత్రానికి మార్కెట్ వేరు, ఆ తర్వాత టెక్నికల్ బడ్జెట్ వేరు, అదంతా వేరు. వేరే మన సౌత్ ఇండస్ట్రీ నుండి వచ్చే సినిమాకి దేర్ ఆర్ లాట్ ఆఫ్ లిమిటేషన్స్. ఆ లిమిటేషన్స్ అన్నింటినీ మైండ్లో పెట్టుకొని స్టిల్ వీ గేవ్ అ మూవీ విచ్ ఇస్ ఆన్ పార్ విత్ వరల్డ్ సినిమా, అంటే దట్ ఈస్ రియలీ అన్ అచీవ్మెంట్. ఐ షుడ్ సే హ్యాట్స్ ఆఫ్ టు శక్తి గారు ఫర్ ద హార్డ్ వర్క్. ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన చెప్తున్నారు, వారం రోజులు పడుకోలేదు, నిన్న నైటే ఫస్ట్ టైం ఇక్కడికి హైదరాబాద్ వచ్చి పీస్ఫుల్గా పడుకున్నానని. సో దట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ హార్డ్ వర్క్ ఈ డిడ్ బిఫోర్ ద మూవీ రిలీజ్, అట్ ద సేమ్ టైమ్ డ్యూరింగ్ ద షూట్ ఆల్సో. అండ్ రవి గారు, యూఆర్ లుకింగ్ వెరీ హ్యాండ్సమ్ ఇన్ ద మూవీ, బై ద వే. లాట్ ఆఫ్ గర్ల్స్ అండ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఫర్ యూ ఫ్రమ్ హియర్ ఆన్వర్డ్స్. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ వన్స్ అగైన్ ద మీడియా అండ్ అవర్ ఆడియన్స్ ఫర్ రిసీవింగ్ మా ట్రస్ట్ని నిరూపించి మంచి కంటెంట్ యాక్సెప్ట్ చేస్తారనే కాన్ఫిడెన్స్తో మేము ఈ సినిమాని తీసుకురావడం జరిగింది. ఇదివరకు బిచ్చగాడు, ఆ తర్వాత 16 ఎవ్రీ డీటెయిల్ కౌంట్స్, అట్లానే టిక్ టిక్ టిక్, ఇట్లానే అన్ని కాన్ఫిడెన్స్ని మాది నిలబెట్టిన ఆడియన్స్కి వీఆర్ రియలీ థ్యాంక్ఫుల్. అండ్ ఇండస్ట్రీలో చాలామంది అంటూ ఉంటారు మన తెలుగు ఆడియన్స్ కొత్త కంటెంట్ రిసీవ్ చేసుకోరని, ఇట్స్ కంప్లీట్లీ ఫాల్స్. దిస్ ఇస్ ద 3rd మూవీ టు ప్రూవ్ ఇట్. అట్ ద సేమ్ టైం బిచ్చగడు తర్వాత మన తెలుగులో చాలా కొత్త తరహా చిత్రాలు వస్తున్నాయి, అన్నింటినీ యాక్సెప్ట్ చేస్తున్నారు. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ దట్. అండ్ ఒక డౌట్, లైక్ ఒక సైఫై మూవీకి ఒక లిమిటెడ్ సెగ్మెంట్ ఆఫ్ ఆడియన్సే సినిమా చూస్తారు అని చెప్పేసి చాలామంది అంటారు. దట్ ఈస్ వై మేబీ ఆ బడ్జెట్ ఇన్వాల్వ్, గ్రాఫిక్స్ ఇన్వాల్వ్మెంట్కి అది రిసీవ్ అవ్వదేమో అని చెప్పి చాలామంది ఇప్పటిదాకా తీకపోయి ఉండొచ్చు. కాకపోతే దాన్ని కొద్దిగా ఇండియనైజ్ చేయటం, సినిమాటిక్ లిబర్టీస్ తీసుకోవటం అనేది, దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ద మూవీ. బికాస్ ఇఫ్ ఐ మేక్ అ మూవీ విత్ కంప్లీట్ లాజిక్ ఆర్ ఇట్ వుడ్ బి లైక్ అ సైన్స్ క్లాస్. మీరు సినిమాకు వచ్చి ఎంటర్టైన్ అయినట్టు ఉండదు, లేదా సైన్స్ క్లాస్కి వెళ్ళి జస్ట్ నేర్చుకుంటున్నట్టు ఉంటుంది. కామన్ ఆడియన్ అనేవాడు కంప్లీట్గా మిస్ అయిపోతాడు. సో ఫర్ టు రీచ్ ద మాసెస్, శక్తి గారు హ్యాస్ క్రియేటెడ్ ఎ న్యూ జానర్ వేర్ యూ కెన్ మేక్ సైఫై మూవీస్ విత్ అ మాస్ అపీల్. అట్లానే ఈ సినిమా ఉంటుంది. ఒక కామన్ ఆడియన్ థియేటర్కి వచ్చి he can just sit back, enjoy his popcorn and watch the movie and thoroughly get entertained. Not a single tweet or single social media message I've seen that the movie is boring. That itself describes how entertaining it is. Prati okkallu family lo prati okkallu pilla papalu andarelli they can enjoy this movie, and that is how it is. And I thank once again the press and the audience for giving this success to us. Thank you. Thanks for watching.
For more interesting updates, don't forget to subscribe Filmy Looks.